मल्ली मी अंदर आशीस तो मूडो सारी नेनु एंपी का ढिल्ली अड़ी अभी क्लारिटी इतना बेग जन्मदिन सदर्भंग क्लारिटी इतना विजयवाड़ प्रांतं कोसम विजयवाड़ प्रजल कोसम मल्ली ने मूडोसारी एन्निक पार्लमेंट लो मी अंदर आशीस्सुलु अड़ुगु पेडुतुन्ना केवलम ई प्रांतं कोसम इक प्रजल कोसम ना अवसरं मात्रं कादनि वेरी क्लियर गा मीकु तेलुसु नेनु मल्ली इंकोसारि चेप्तुन्ना अट्लागे एवरु एन्नि कोयक्तुलु पनिना एवरु एन्नि आलोचनलु चेसिना विजयवाड़ प्रजलु चाला विघ्नुलु पेदवाళ్ళ పట్ల ప్రాంతం పట్ల ఇక ప్రజల పట్ల పని చేసే వాళ్ళ ఆదరించేటువంటి లక్షణం గుణం ఈ విజయవాడకే సొంతం ఇంకెక్కడ కాదు డబ్బుకు కూడా ప్రమేయం లేదు ఇక్కడ అటువంటి గొప్ప వ్యక్తులున్నటువంటి ప్రాంతం ఇది అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్ గా చెప్తున్నా యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తంటే ఇక్కడ సక్సెస్ చేస్తుంది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్ గా చెప్తున్నా నేను అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు గాని అన్నప్రసాద్ గారు గాని అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ గాని వేరే వాళ్ళు ఎవర్తో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్ మీద నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి బేగ్ అట్లాగే అన్న ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవ్వరు ప్రమేయం లేదు ఎవ్వరు ఏమీ చెప్పుకున్నా ఈ కల్లబల్లి మోటలే పబ్లిక్ గా చెప్పినా ప్రెస్ కూడా రాసుకోవచ్చు ఈ ముగ్గురు చేయకపోతే టీం టీడీపీ విజయవాడ వెస్ట్ బేగ్ ఆధ్వర్యంలో అట్లాగే అన్న ప్రసాద్ అట్లాగే బొమ్మసాని సుబ్బారావు వీళ్ళు పుణుకోకపోతే ఖచ్చితంగా ఇంత ఆదరణ నారా లోకేష్ యుగగగలానికి వచ్చేది కాదని చెప్పి పబ్లిక్ గా నేను ధైర్యంగా దమ్ముగా చెప్తున్నా ఇక్కడ దానికి కారణం ఇదంతా నాకు నేను లేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్తే వెంటనే వీళ్ళందరూ కూడా సక్సెస్ చేశారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు పబ్లిక్గా బహిరంగంగా తెలియజేస్తున్నా అట్లాగే నేను ఈరోజు ఈ కార్యక్రమం ఇదే చెప్పాను మీకు నేను ఏ కార్యక్రమంలో కూడా ఇటువంటి ఆడంబరాలు వెళ్ళను ఎవరిని కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టదు అవసరమైతే పేదవాళ్ళకి సాయం చేయండి అని చెప్తా ఎందుకంటే పేదవాళ్ళకి సాయం చేయడం నిజమైన ప్రజాసేవ ఉంటుంది నిరంతరం మీరు నన్ను నోటీసు ఎక్కడ పంపిస్తే పార్లమెంట్ పంపిస్తే నేను ఖచ్చితంగా ప్రతి నిమిషం నేను ప్రజాప్రతినిధి ఉన్నంత కాలం మీకోసం పనిచేస్తాను తప్ప నా కోసం నేను పనిచేస్తానని చెప్పి 9.5 ఏళ్ళ మీకు తెలుసు ఒక సందర్భంలో నీకు ప్రజాసేవ కావాలా నీకు వ్యాపారం కావాలని నన్ను నేనే ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు ప్రజాసేవ ఇంపార్టెంట్ చెప్పి 90 ఏళ్ళ నా వ్యాపారాన్ని తృణపాయంగా తీసేసాను కదా మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు పేదవాళ్ళు ఇంపార్టెంట్ ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం నేను దేనికైనా రెడీ ఏ త్యాగానికైనా నా పర్సనల్ దీనికైనా ప్రతి నిమిషం ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం నేను నా సమయం వెచ్చిస్తాను మీ అందరికీ తెలుసు మరొకసారి అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా కూడా అట్లాగే నేను ఒకటే చెప్తాను ఈ స్టేజ్ మీద నుంచి నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బేగ్ ఎమ్మెల్యే అవుతాడు అసెంబ్లీలో అడుగుతాడు ఎంతమంది ఎంతమంది అడ్డం వచ్చినా ఎంతమంది అడ్డం పడాలనుకున్నా బేగ్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది దానికోసం నా సర్వశక్తిలో ఉంటానని చెప్తున్నా ఎందుకంటే కొంతమంది నుంచి ఇక్కడ ప్రజలకు విముక్తి కలగాలి మా కార్యకర్తలకి నాయకులకి విముక్తి కలగాలి కొంతమంది ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలో ఉండకూడదు అనేదే నా అభిమతం ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలో ఉండకూడదని ఆ ముసుగులు ఉండకూడదు అనేదే నా అభిమతం అది మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు బయట పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఇటువంటి వ్యక్తులు
చట్టసభలకు చట్టసభలకే గౌరవం వస్తుంది ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంతే తప్ప నాకేం స్వార్థం లేదు నాకు ఎటువంటి స్వార్థం లేదు బేగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అంటే నాకు ఎటువంటి స్వార్థం లేదు నా స్వార్థం వల్ల ఈ విజయవాడ వెస్ట్ ప్రాంతానికి మంచి జరగాలి ఈ విజయవాడ వెస్ట్ లో ప్రజలు బాగుండాలి ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా అనునిత్యం ప్రజా ప్రతినిధి పని చేయాలి అటువంటి వ్యక్తి నేను 2 సంవత్సరాలు గమనించిన తర్వాత మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నానని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే ఇంకొకటి కూడా చెప్తున్నా